హైపరాది కామెడీ టైమింగ్ పంచులు మామూలుగా ఉండవు ప్రస్తుతం హైపరాది జబర్దస్త్ పాటు సినిమాలో కూడా మంచి హాస్య నటుడిగా పేరు సంపాదించుకున్నారు ఏక సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్ కి తోడుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి అరాచకం సృష్టించారు సోషల్ మీడియా సెన్సేషన్ సుధీర్ వచ్చిన తర్వాత ఆది వచ్చారు మరి ఆది జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ఇద్దరు కింగ్ మేకర్స్గా ఉన్నారు ఎక్స్ట్రా జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ కింగ్ అంటే జబర్దస్త్కి మరి ఆది కింగ్ ఇక డి శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తానికి స్క్రిప్ట్ వర్క్ చూసుకుని ఈటీవీకి అంతా స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేస్తారు ఆయన ఆధ్వర్యంలో చాలా మంది అసిస్టెంట్స్ ఉంటారు మరి అలాంటి ఇప్పుడు ఈ ఇద్దరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానులు వీళ్ళిద్దరు మరి ఆది గురించి చెప్పనక్కర్లేదు సుధీర్ అన్న ఒక్కొక్క అందుకు వెనక తగ్గుతారేమో కానీ ఆది అయితే తగ్గేదే లేదు పవన్ కళ్యాణ్ గురించి గురించి ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి మొదటి నుంచి హైపరాదికి అలాగే సుధీర్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి పెద్ద అభిమానులు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో సుధీర్ పవర్ స్టార్ని పవర్సనల్గా కలిసి తన మనసులో మాట చెప్పారట అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన ఎందుకు కలిసారనే విషయం బయటకు రావడం లేదు కానీ త్వరలో వస్తున్నటువంటి ఒక సినిమాలో మరి మన సుధీర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అందుకోసమే ఆయన కలిసినట్టు చెప్తున్న గతంలో నాగబాబు ఎలక్షన్ టైంలో అయితే ఖచ్చితంగా జనసేన తరపు నుంచి సుధీరు ఆది ప్రచారం చేసిన సంగతి తెలిసిందే జనసేన నుంచి ఏదైనా పని చెప్తే తప్పకుండా చేస్తారని వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే హైపర్ ఆది అలాగే సుడిగాలి సుధీర్ ఎమ్మెల్యేగా ఛాన్స్ వస్తే పోటీ చేస్తారని ఇటీవల ఒక మీడియా అడిగిన క్వశ్చన్కి అలాంటిది ఏమీ లేదన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పిలిచి టికెట్ ఇస్తే ఏం చేస్తారని అడిగితే అడిగినప్పుడు అనుభవం కూడా కావాలి కదా అని బదులిచ్చారు హైపర్ ఆది అలాగే సుధీర్ ప్రస్తుతం ఏదైనా ఒక చోటు నుంచి మరి పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి